శ్రీను సింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో ఏడవ నాడు ఈరోజు మహాలయ తీరడానికి మనం పావన గోదావరి తీరానికి వచ్చాం. రాత్రి నుంచి విపరీతమైనటువంటి వర్షంలో కూడా మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పావన గోదావరికి బయలుదేరే సమయంలో ఒకటే ప్రార్థన చేసాం స్వామి. సత్సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయని మనం స్వామి భగవంతుని ప్రార్థన చేశాం. పూర్తిగా వర్షం ఆగిపోయి ఉంది. కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. పవన గోదావరి తీరంలో మహానారాయణ హోమం, తర్పణ శ్రాద్ధ కర్మాన్ని మనం నిర్వహిస్తున్నాం. సత్సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భగవంతుడి సహాయం కూడా లభించింది మనం పూర్తిగా. భగవంతుడి అనుగ్రహం ద్వారా కార్యక్రమం పూర్తయ్యేదాకా వర్షం కొంచెం కూడా పడలేదు. ఇప్పుడే ఆశీర్వచనం సమయంలో వర్షం ప్రారంభమవుతుంది. భాగవత అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉన్నట్టు.